ఇరాన్ దేశానికి చెందిన ఒక యువతి లోదుస్తులతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ ఘటన నవంబర్ రెండున టెహరాన్లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ సైన్స్ అండ్ రీసెర్చ్ లోని బ్లాక్ వన్ వద్ద జరిగింది ఈ వీడియోలోని యువతి లోదుస్తుల్లో కనిపిస్తూ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక చోట కూర్చుంది కాసేపు అటు ఇటు తిరిగింది యూనివర్సిటీలోని సెక్యూరిటీ అధికారులు ఆమెతో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది మరో వీడియోలో ఆ యువతి బ్లాక్ వన్ దగ్గర రోడ్డు పైన నడుస్తూ అక్కడ తన షార్ట్స్ విప్పేస్తున్నట్లు కనిపించింది కాసేపేడి తర్వాత పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి ఆ యువతిని కార్లో తీసుకెళ్లారు అయితే ఇది హిజాబ్ కి వ్యతిరేకంగా ఒక నిరసన పద్ధతి అని చాలా కథనాలు వినిపిస్తున్నాయి ఇరాన్ లోని మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి స్కార్ఫ్ వేసుకోవాలి పూర్తిగా వదులుగా ఉండే దుస్తులు మాత్రం వేసుకోవాలి అనేటటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి అయితే హిజాబ్ ధరించడం తప్పనిసరి చేయటం యూనివర్సిటీలో సెక్యూరిటీ అధికారులు హిజాబ్ ధరించుకొని రా అని పదే పదే చెప్పడం ద్వారా ఆమె విసుగు చెంది ప్రతి తన పూర్తి దుస్తులను విప్పేసి లో దుస్తులు అక్కడ నిరసన ప్రకటించిందని అంటున్నారు ఇది ఉంటే ఈ ఘటన చూసిన ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ఆ యువతి తన చేతిలో మొబైల్ ఫోన్ తో అనుమతి లేకుండా క్లాస్ రూమ్ లోపలికి వెళ్లి విద్యార్థులను ఆమె వీడియో తీస్తున్నట్లు అనుమానం రావడంతో ప్రొఫెసర్ ప్రొఫెసర్ కు కోపం వచ్చింది ఆమె ఏం చేస్తుందో తెలుసుకుని రమ్మని ఒక విద్యార్థిని పంపించారు దీంతో ఆమె గట్టిగా అరిచింది గొడవ చేసింది తన క్యాంపస్ కి చేరుకున్న సమయంలో ఆ యువతి తన బట్టలు పూర్తిగా తీసేసి ఉండడం చూశానని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు అయితే వారు చెప్పిన వివర ప్రకారం ఆ యువతి బిల్డింగ్ లోపల ఉన్న విద్యార్థులతో నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చానని అంది తనను వీడియో తీయడంపై విద్యార్థులు ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారని దానికి ప్రతిస్పందనగా ఆ యువతి దుస్తులు తీసేసిందని ఐఎస్ఎన్ఏ సహా ఇరాన్ మీడియా తెలిపింది ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అమీర్ మహజూబ్ సోషల్ మీడియా ఎక్స్ లో దీని గురించి యువతి తన యూనివర్సిటీ విద్యార్థి అని చెప్పారు అదే విధంగా సెక్యూరిటీ సిబ్బందితో ఆమె గొడవ పడింది అనే వాదనను అతను ఖండించాడు మా పరిశీలనలో తేలింది ఏమిటంటే ఆ యువతి తన మానసిక స్థితి సరిగా లేని కారణంగా తోటి విద్యార్థులను ప్రొఫెసర్లను వీడియో తీయడం మొదలుపెట్టింది దాంతో ఆమెను నిలదీశారు విద్యార్థులు భద్రత సిబ్బంది హెచ్చరించడంతో ఆమె పరిగెత్తుతూ క్యాంపస్ లోకి చేసిందని అమీర్ మహజూబ్ చెప్పారు కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆ యువతి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో బాధపడుతుందని ఆమెను ఒక మెడికల్ సెంటర్ లో అడ్మిట్ చేశారు అని యూనివర్సిటీ అధికారులు ఈ విషయాన్ని చెప్పారు మరొక వైపు ఆ యువతిని అదుపులోకి తీసుకోవడంపై అంతర్జాతీయ మానవుల హక్కుల సంస్థ ఇంటర్నేషనల్ స్పందించింది నవంబర్ రెండున హింసాత్మక రీతిలో అరెస్ట్ చేసిన విద్యార్థిని ఇరాన్ అధికారులు తక్షణ విడుదల చేయాలని హిజాబ్ ధరించాలంటూ ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో భద్రతా అధికారులు ఆమెతో కఠినంగా ప్రవర్తించారు దానికి వ్యతిరేకంగానే ఆమె బట్టలు విప్పేసింది అని కూడా చేశారు అయితే యువతి ఇలా చేయడంపై రకరకాల వాదనలు ఇప్పుడైతే వినిపిస్తున్నాయి ఆమె ఇలా చేయడానికి అసలు కారణం ఏంటి అయితే ఆ యువతి ఇలా ఎందుకు చేసిందన్న విషయంపై స్పష్టంగా అయితే తెలియలేదు కానీ హిజాబ్ తప్పనిసరి చేయడం వల్ల యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది కఠిన వైఖరి కారణంగానే యువతి ఇలా చేసిందని చాలా మంది అంటున్నారు భయాందోళన ఒత్తిడితోనే ఆ యువతి ఇలా చేశారని అది స్వచ్ఛందంగా చేసిన నిరసన కాదని ఇంకొందరు ఆరోపిస్తున్నారు హిజాబ్ ధరించాలని ఒత్తిడి చేయడాన్ని సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తనను వ్యతిరేకిస్తూ యువతి దుస్తులు తొలగించాలని నమ్ముతున్న యూజర్లు ఆమె చేసిన పనిని సాహసోపేతమైనదిగా అభివర్ణిస్తున్నారు ఇక్కడ ఈ సంఘటన వివేకంతో పరిశీలించినట్లయితే పూర్తిగా దుస్తులు ధరించి ఉన్నటువంటి ఒక యువతి తన యూనివర్సిటీ యాజమాన్యం పరదా వేసుకోవాలని ఒత్తిడి తెచ్చినంత మాత్రాన తన శరీరంపై ఉన్న పూర్తి దుస్తులను తొలగించి చివరికి ఆ బిక్ని కూడా తొలగించేసే ప్రయత్నం చేస్తుందా అలాంటి అవమానాన్ని స్వతహాగా ఆమె కొని తెచ్చుకుంటుందా అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలా మానసిక స్థితి సరిగా ఉన్నవారు ఎవరు కూడా పరువు పోయేటటువంటి పనులు చేయరు అని అయితే ఇక్కడ మనం హురాన్ వెలుగులో చూసినట్లయితే విశ్వాసులైనటువంటి స్త్రీలు పరదా పాటించాలి అని దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ అయితే తెలియజేస్తుంది కానీ ఎవరైనా పరదా ధరించినట్లయితే బలవంత పెట్టి మరీ వారిని పరదా ధరించేలా మీరు భయపెట్టండి అని మాత్రం హురాన్లో ఎక్కడా కూడా చెప్పబడలేదు ఈ విషయాన్ని అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య కురాన్లోని సూర్య బక్రా రెండు వందల యాభై ఆరుని పరిశీలించినట్లయితే లా ఇక్రాహిద్దీన్ ధర్మం విషయంలో ఎలాంటి బలవంతము కానీ నిర్బంధము కానీ ఏమీ లేదు అని దైవం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారికి తెలియచేయడం జరిగింది హురాని సూర్య అల్ గాషియా సూర్య నెంబర్ ఎనభై ఎనిమిది ఆయన నంబర్ ఇరవై ఒకటి మరియు ఇరవై రెండుని గనక మనం పరిశీలించినట్లయితే ఓ ప్రవక్త నీవు మాత్రం బోధపరుస్తూ ఉండు నీవు హితబోధ చేసేవాడు మాత్రమే నీవు వారిపై కావలి వాడవు కావు అని దైవం హురాన్లో తెలియజేస్తున్నాడు అంటే ప్రవక్తకు ఆదేశించడం జరిగింది మీరు చెప్పండి మంచి ఏదో చెడు ఏదో కానీ నీవు వారిపై కావలి వాడవు కావు అని ఖురాన్లో ప్రవక్తకు ఈ విషయం ఆదేశించడం జరిగింది అంటే మంచి చెడులు చెప్పడం వరకే తప్ప వారిపై ఎలాంటి బలవంతం తీసుకురాకూడదని ఖురానే ఈ విషయం తెలియస్తుంది కాబట్టి ధర్మం అనేది దైవానికి ఇష్టంతో ప్రేమగా చేసేది కానీ ఎవరి భయం వల్లనో బలవంతంగా ఆచరించేది ధర్మం కాదు అది నిర్బంధం అవుతుంది అయితే ఈ మహిళ యొక్క మానసిక స్థితి సరిగా ఉందా లేదా అన్న విషయం కాస్త పక్కన పెట్టేస్తే ఈ మహిళను ఎవరైతే పొగుడుతున్నారో మన దేశ మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారో వారి మానసిక స్థితి ఎలాంటిదో ఒకసారి మీరే గతాన్ని గుర్తు చేసుకోండి మన దేశంలో ఆ మహిళలను పొగుడుతూ ఆ యువతి చాలా ధైర్యవంతురాలు అంటున్నారు మరి వీళ్ళంతా మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి కొట్టుకుంటూ వీధుల్లో నడిపించినప్పుడు ఎటు వెళ్ళిపోయారండి ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న ఘటన యాభై దేశాన్ని కలవరపాటు గురిచేసింది అంటే భారతదేశ స్త్రీలు స్త్రీలు కారా కేవలం ఇతర దేశాల స్త్రీలకు ఏదైనా జరిగితేనే స్పందిస్తారా అది కూడా ముస్లింల స్త్రీల గురించే అంతలా ఎందుకు బాధ కలుగుతుంది వీరికి ఒకవేళ మీకు గనక ముస్లిం మహిళలు ధరించేటటువంటి బురహ గురించి అంత చింత ఉంటే అసలు ఇస్లాంలో స్త్రీలు ఎందుకు హిజాబ్ ధరించాలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా హిజాబ్ ధరించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకోండి కుటుంబ జీవితం విచ్ఛిన్నం కాకుండా అధోగతి వైపునకు పోకుండా సురక్షితంగా ఉండాలని ఇస్లాం చాలా రకాలుగా ప్రోత్సహించింది మనిషి సుఖంగా ఉండి సమాజం పరిశుద్ధంగా ఉండుటకు దాని మంచి సభ్యత మంచి గుణాల యొక్క బలమైన కంచెతో రక్షణ కల్పించి కాపాడింది ఈ గుణాలను పాటిస్తే భావోద్రేగాలు ఉద్భవించవు మనోవాంఛలకు తావు ఉండదు ఉపద్రవాలకు కారణమయ్యే కోరికల్ని కూడా ఆపుటకు అడ్డు ఏర్పాటు చేసి స్త్రీ పురుషులు తమ కంటి చూపులను క్రిందికి చేసుకోవాలని ఆదేశించింది ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చాడు దీని ద్వారా వారి మాన మర్యాదలకు అవమానం జరగకుండా భద్రంగా ఉండాలని నీచ మనస్సు గలవారు మరియు అల్ల కలలను సృష్టించేవారు ఆమె నుంచి దూరం అయ్యేందుకు గౌరవ మర్యాదలు విలువ తెలియని మూర్ఖుల నుంచి భద్రంగా ఉంచుటకు విషపూరితమైన చూపులకు కారణమై ఉపద్రవాలను అడ్డుకున్నటకు స్వయంగా శ్రీ గౌరవము తన మానవు యొక్క భద్రతకు పరద తప్పనిసరి అని ఇస్లాం బోధిస్తుంది హురాను సూర్య అల్లహాబ్ ముప్పై మూడు విశ్వాసుల దుప్పట్ల కొంగులను తమపై వేలాడ తీసుకోవాలని చెప్పు వారు గుర్తింపబడీ ఉండేందుకు ఇది ఎంతో సముచితమైనటువంటి పద్ధతి అని దైవం ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు కాబట్టి పరద ధరించడం వల్ల ఆమె వేధింపబడకుండా ఉంటుంది పైగా ఆమె గౌరవింపబడుతుందని హురాన్లు దైవం విషయాన్ని తెలియజేస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే లోకల చూపులు తూటాలైతే బురహ అనేది బుల్లెట్ ప్రూఫ్ కవచంలో ఉపయోగపడుతుంది కాబట్టి ముస్లిం మహిళలు బురహ ధరిస్తారు దైవ ప్రవక్త ముహ్మద్ అలైహి వసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి